शर्मिलम आयम वदलनारेमंटे आयम ओख चुख निलबोनी तेलंगा के नील आयम मुख्यमंत्री अत आड़ वीलु सिग्गुंडाला कोंचेमन्ना रायलसीमलो पुट्टी रायलसीम कोसरं माट्लाडकुंडा राजकीय स्वार्थं कोसरं मीरु माट्लाडुतुन्नारंटे इंका अंतकंटे दारुणमैनटुवंटि परिस्थिति इंकोटि लेदु स्टेट्मेंट्स एक्कड तयारवुतायि शर्मिलम्म इस्तुन्नटुवंटि स्टेट्मेंट्स एक्कड तयारवुतुन्नायि स्टेट्मेंट्स अन्नी कूडा अमरावतिलो तयारै स्टेट्मेंट्स पोतुन्नायि आडिकि ఈడ స్క్రిప్ట్ రాస్తే ఆడ దాని ప్రకారంగా మాట్లాడాలి ఇదా ఇదే రాయలసీమకు మంచి చేసేది ఇదా రాయలసీమ ఇట్లా నా బాగుపడేది దమ్ము ఉంటే రిజర్వాయర్లు కట్టండి మీరు చంద్రబాబు నాయుడు మాత్రమే మిస్లీడ్ చేయొద్దండి రాయలసీమను చంద్రబాబు నాయుడు మాత్రమే అప్పటికప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు మాట్లాడొద్దండి మీరు గుండ్రేవుల కట్టండి రిజర్వాయర్లు కట్టండి 250 టిఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి ఆ తుంగభద్ర జలాలను మాకు ఇవ్వండి మాకు అలొకేషన్స్ ఇవ్వండి మా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయండి 854 అడుగులకు మెయింటైన్ చేయండి అనౌన్స్ చేయండి ప్రభుత్వం మీరు అనౌన్స్ చేయండి జగన్ గారు అనౌన్స్మెంట్ ఇయ్యండి మీరు 854 లెవెల్ మేము మెయింటైన్ చేస్తున్నాం అంతవరకు ఇక్కడి నుంచి నీళ్లు పోవడానికి వీల్లేదు అప్పుడే రాయలసీమ బతుకుతది అని ఒక స్టేట్మెంట్ ఇయ్యండి ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు బీజేపీ నోటిఫికేషన్ ఇస్తేనే ఏ ఎగులాడుతున్నారేమో మీరు ఎందుకో దొంగలను పట్టుకుంటామని మేము దోపిడీని నియంత్రిస్తామని మే ఖచ్చితంగా రాయలసీమకు మంచి జరుగుతదని తుంగభద్ర జలాలను మేము వాడుకుంటాం మా పొలాలకు నీళ్లు వస్తాయి అని కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్నాం ఈ విషయంలో మోడీ గారిని అభినందిస్తా ఉన్నా కనీసం ఈ దోపిడీ దారుల యొక్క కబంద హస్తాల్లో నుంచి దీన్ని బయటపడగొట్టినటువంటి ఘనత ప్రాజెక్ట్ అంటే ఈ రాజకీయ ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు కాదు ఇవి రాజకీయ ప్రాజెక్ట్ రాజకీయ పార్టీలకు ఫీడ్ చేసే ప్రాజెక్టులు ఇవి శర్మిలమ్మ అంటది ఆయమ్మను వదిలినారు ఇప్పుడు ఏమంటదంటే ఆయమ్మ ఏ ఒక్క చుక్క నిలబోని నేను తెలంగాణకే కావాలి నీళ్ళన్నీ ఆయమ్మ ముఖ్యమంత్రి అవుతుంది ఆడ ఈడ వీళ్ళు సిగ్గుండాలా కొంచెమన్నా రాయలసీమలో పుట్టి రాయలసీమ కోసరం మాట్లాడకుండా రాజకీయ స్వార్థం కోసరం మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదు స్టేట్మెంట్స్ ఎక్కడ తయారవుతాయి శర్మిలమ్మ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఎక్కడ తయారవుతున్నాయి స్టేట్మెంట్స్ అన్నీ కూడా అమరావతిలో తయారై స్టేట్మెంట్స్ పోతున్నాయి ఆడికి ఈడ స్క్రిప్ట్ రాస్తే ఆడ దాని ప్రకారంగా మాట్లాడాలి ఇదా ఇదే రాయలసీమకు మంచి చేసేది ఇదా రాయలసీమ ఇట్లా నా బాగుపడేది దమ్ము ఉంటే రిజర్వాయర్లు కట్టండి మీరు చంద్రబాబు నాయుడు మాత్రమే మిస్లీడ్ చేయొద్దండి రాయలసీమను చంద్రబాబు నాయుడు మాత్రమే అప్పటికప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు మాట్లాడొద్దండి మీరు గుండ్రేవుల కట్టండి రిజర్వాయర్లు కట్టండి 250 టిఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి ఆ తుంగభద్ర జలాలను మాకు ఇవ్వండి మాకు అలొకేషన్స్ ఇవ్వండి మా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయండి 854 అడుగులకు మెయింటైన్ చేయండి అనౌన్స్ చేయండి ప్రభుత్వం మీరు అనౌన్స్ చేయండి జగన్ గారు అనౌన్స్మెంట్ ఇయ్యండి మీరు 854 లెవెల్ మేము మెయింటైన్ చేస్తున్నాం అంతవరకు ఇక్కడి నుంచి నీళ్లు పోవడానికి వీల్లేదు అప్పుడే రాయలసీమ బతుకుతది అని ఒక స్టేట్మెంట్ ఇయ్యండి ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు బీజేపీ నోటిఫికేషన్ ఇస్తేనే ఏ ఎగులాడుతున్నారేమో మీరు ఎందుకో దొంగలను పట్టుకుంటామని మేము
దోపిడీని నియంత్రిస్తామని మే ఖచ్చితంగా రాయలసీమకు మంచి జరుగుతుందని తుంగభద్ర జలాలను మేము వాడుకుంటాం మా పొలాలకు నీళ్లు వస్తాయి అని కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్నాం ఈ విషయంలో మోడీ గారిని అభినందిస్తా ఉన్నా కనీసం ఈ దోపిడీ దారుల యొక్క కబంద హస్తాల్లో నుంచి దీన్ని బయటపడగొట్టినటువంటి ఘనత ప్రాజెక్టులు అంటే ఈ రాజకీయ ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు కాదు ఇవి రాజకీయ ప్రాజెక్టు రాజకీయ పార్టీలకు ఫీడ్ చేసే ప్రాజెక్టులు ఇవి